రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టాయి. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు పార్టీలు ఓటమికస్తో మెజారిటీ లక్ష్యంగా కాంగ్రెస్ ఇదే కోవలో మరోసారి గెలిపే లక్ష్యంగా మెజారిటీకై బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్న ఓటర్లకు గాలం నిర్వహిస్తున్నాయి. నియోజకవర్గంలోని 8 మండలాల్లో మెజారిటీ ఓటర్లున్న వివిధ సామాజిక వర్గాలకు తమదైన శైలిలో హామీలు ఇస్తూ పోటాపోటీగా ఇరు పార్టీలు చేరికల పర్వానికి తెరలేపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వగృహంలో, నూతన దుద్యాల మండలం పార్టీ అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుల సమక్షంలో పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంకటేష్ వడ్ల రమేష్ కావలి రాముడు ఎర్గల్ సంతోష్ ఎల్రపల్లి మల్లేష్ డబ్బు చంద్రయ్య సాగరి శేఖర్ మచ్చ హనుమంత్ ఏడి శ్రీనివాస్ గౌడ్ జాగల్ వెంకటయ్య గిడ్డే వేణుకుమార్ మచ్చ రాజు అంతర పెళ్ళప్ప సీనియర్ లీడర్ మంగళ ఆంజనేయులు మంగళ శ్రీనివాస్ మంగళ కేశవులు అంతారు కృష్ణయ్య వెరుకుట్టి గంగయ్య మంగళ నరేష్ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ చూడాలి.